తెలుగు రాష్ట్రాల్లో ప్రజా గాయకుడు గద్దరు తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. అంతలా తన పాటలతో మంత్రముగ్ధులను చేశారు. తన ఆటతో పాటతో ప్రేక్షకులను అలరించిన గద్దరు తన రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు భిన్నంగా ప్రజా సమస్యలపై తన గలం విప్పిన గద్దరు పలు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో జరుగుతున్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులంతా ఒకటి కావాలని, లాల్ నీల్ జెండాలతో నూతన పార్లమెంటును తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. లాల్ నీల్ ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమన్నారు. తనకు రాజ్యాధికారం దిశగా వెళ్లాలనిపిస్తుందని, త్వరలో ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ సంచలన ప్రకటన చేశారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంతవరకు ఆయనకు ఓటు హక్కు లేదు, కానీ తను రాజకీయాల్లో అరగేట్యం చేస్తున్న నేపథ్యంలో ఓటు హక్కు ముఖ్యం కాబట్టి త్వరలో ఓటు హక్కు నమోదు చేసుకుంటానని ఆయన అన్నారు. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో రాజకీయాల్లోకి వస్తున్న గద్దర్ ప్రభావం రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది? రాజకీయంగా గద్దర్ ప్రజలకు చేరువ అవుతారా? అసలు గద్దర్ రాజకీయాలకు రావడం అవసరమా? ప్రజాగాయకుడిగా మంచి పేరున్న గద్దర్ను ప్రజలు ఆదరిస్తారా? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి.